కరోనా మహమ్మారి సాధారణ ప్రజానీకం నుంచి సినీ రాజకీయ ప్రముఖుల వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మహమ్మారి వైరస్ ఏదో విధంగా అటాక్ చేస్తూనే ఉంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఆచార్య షూటింగ్ ప్రారంభించే క్రమంలో కరోనా నిర్ధారణ పరీక్ష చేసుకోగా పాజిటివ్ అని రిజల్ట్ వచ్చినట్టు చిరంజీవి పేర్కొన్నారు. గత 4-5 రోజుల్లో తను కలిసిన వారందరినీ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా చిరు కోరారు. ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసిన వారందరినీ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియజేస్తాను అని ట్వీట్ చేశారు చిరంజీవి. కాగా మెగాస్టార్ చిరంజీవి ఇటీవల అక్కినేని నాగార్జున కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసిన సంగతి తెలిసిందే. అలానే ఎంపీ జోగినేనిపల్లి సంతోష్ కుమార్ మరియు రామ్ చరణ్లు చిరంజీవితో కలిసి కాసేపు సమయం గడిపారు. ఇప్పుడు చిరంజీవిని కలిసే వారందరూ కరోనా టెస్టు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. టాలీవుడ్లో ఇప్పటివరకు అనేక మంది ప్రముఖులు కరోనా సోకగా చికిత్స తీసుకుని బయటపడ్డవారు మెగా బ్రదర్ నాగబాబు, రాజమౌళి, కీరవాళ్ళ కుటుంబం, బండ్ల గణేష్, తమన్న వంటి వారు కోవిడ్-19 బారిన పడి కోలుకున్నారు. ఈ క్రమంలో రాజశేఖర్ ఫ్యామిలీ కూడా కరోనా సోకగా వారిని కరోనాను జయించారు. రాజశేఖర్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.